మేము చేసే వీడియోస్ మీ మొబైల్ కి నోటిఫికేషన్ గా రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. మేడం సార్ 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 సరే సార్ మేడం కొంచెం కదా మేడం మేడం సార్ ఎందు అన్న విన్నాక రండి అన్న చేయడానికి వాళ్ళు వచ్చి వంట వండి మీకు ఏదైతే ఇప్పుడే మేడం చెప్తూ నేను కొన్ని పాయింట్స్ రాసుకున్నాను. ఐడెంటిటీ విషయాలు కానివ్వండి, కొన్ని కాలు వాపులు కానివ్వండి, ఇటువంటి సమస్యలు రాకుండా మీకు రెడీగా ఉండేటువంటి వాళ్ళ డాక్టర్స్ లాంటి మీరు డాక్టర్ దగ్గర పోతారు. మెడికల్ డాక్టర్ దగ్గరికి స్టెతస్కోప్ పెట్టి చూసి 5-10 నిమిషాల కంటే ఇక్కడ మాట్లాడదు. చాలామంది నేను చూస్తాను ఏదైనా డాక్టర్ అసలు అసలు మాట్లాడలేదంటారు. మరి మీకు డాక్టర్స్ రూపంలో ఉన్న టీచర్స్ మీ ఇంటికే వస్తున్నారు రోజు వచ్చి మరి మీకు ఇన్ని సమస్యల గురించి మీతో మాట్లాడుతున్నప్పుడు తప్పకుండా మీరు వాళ్ళు ఇచ్చే సర్వీస్ తప్పకుండా వాడుకోవాలి. లేకపోతే ఉట్టిగా మన గవర్నమెంట్ ఇంకా కష్టపడి పెట్టిన స్కీమ్ వృధాయిపోతుంది. ఈ రోజు మరి ఇంతమంది సీనియర్ టీచర్లు కానివ్వండి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా మీకోసం పనిచేస్తుండే. ఆ రోజు ఒక టీచర్ చెప్పింది మా లీడర్ కానీ మేడం ఎవరు వస్తే రంగడవాడికి చాలా మంది తప్పించుకోబోతున్నాడు. నేను చెప్పిన అవసరం అమ్మ నువ్వు భోజనం ఇంట్లో వండక కొడుకి అల్లుడికే పెట్టు, మీ కొడుకు పెట్టుకొని కొడుకు మాత్రం భోజనం మాత్రం అంగన్వాడికి పంపాలని చెప్తే కూడా అమ్మ పాపం నవ్వుతున్నాను చెప్తుంటే. కాబట్టి తప్పకుండా దయచేసి వాడుకోండి. వాళ్ళు కూడా మీకు సేవ చేయడానికి వచ్చినటువంటి వ్యక్తులు కాబట్టి తప్పకుండా వాళ్ళ సర్వీస్ మీరు తీసుకోవాలి. ఎవరు చూడాలి వాళ్ళు ఉంటారు ఎక్కువ ఒక డెలివరీకి 2 నెలల ముందు 3 నెలల ముందు మీతో ఉంటారు. కానీ నిరంతరం కూడా మిమ్మల్ని చూసుకునేది వీలేదా? ఇంటిల్లు తిరిగి ఎవరింటి ఎవరున్నారు, ఎవరికి ఆరోగ్యం బాగాలేదు, ఎవరు ఆరోగ్యంగా ఉన్నారని రిపోర్ట్ ఇచ్చేవాళ్ళని ఆదరవాడే వాళ్ళు. కాబట్టి దయచేసి వాళ్ళ సర్వీస్ మీరు తీసుకోవాలని చెప్పి కూడా నేను కోరుతున్నాను. మరి ఈరోజు ఇంత మంచి హాల్లో మేడం వారు మీరు మంచి ప్రోగ్రామ్ పెట్టినందుకు మీ ఆర్గనైజర్స్కి ఇక్కడ విచ్చేసిన అందరికీ కూడా ధన్యవాదాలు. మరి శ్రీమంతం అనేది కూడా ఒక ఆడవాళ్ళకు చాలా అంటే చాలా గొప్ప ప్రోగ్రామ్. ఎందుకంటే మీరు అందరూ కూడా ప్రతి వ్యక్తి కూడా ప్రతి అమ్మాయి కూడా ఒక మంచి కొడుకు బిడ్డ మంచి ఆరోగ్యంగా ఉండాలని చెప్పి మీరు కోరుకుంటారు. మరి శ్రీమంతం కూడా
చేయడం అనేది కూడా ఒక గొప్ప గౌరవం ఇవ్వడం అండి మీకు. మీరు చాలా బాగుండాలని చెప్పి ఊళ్ళో ఉన్న పెద్దవాళ్ళందరూ కూడా మీకు మీకు ఆశీర్వాదం ఇవ్వడానికి వచ్చే ఒక గొప్ప కార్యక్రమం అది. ఈరోజు మరి ఇక్కడ జరుగుతున్నది కూడా మేము సంతోషం వ్యక్తం చేస్తున్నాం. కాబట్టి మొదటిబిడ్డ రామకృష్ణరావు గారు, నేను మొన్న చెప్పా మా సార్ గారు ఇద్దరు ఆడపిల్లలు కొంచెం మొత్తం మనిషి అన్నమాట. ఆడపిల్లలు అంటే ఆడవాళ్ళు చూడడానికి కొంచెం కడిగిపోతుంటారు, ఎందుకంటే ఇద్దరు ఆడపోతుంటారు సార్కు. చిన్నపిల్లలు చిన్నబిడ్డ శివం జరుగుతుంది, చిన్న బిడ్డ ఇంటర్నల్ జరుగుతుంది. అంటే సార్ మనస్తత్వం మేము 20 సంవత్సరాలు చూస్తున్నాం కాబట్టి మేము ఎంత పొమ్మకు తిరిగినా కానీ మమ్మల్ని ఇట్లా పసుపునికి వెళ్తామని అంటాం అనమాట. అంటే మమ్మల్ని ఇట్లా కరిగించి పంపిస్తారు. మేము దుబాయ్ పట్టుకుపోయినా కానీ ఇంకా దుబాయ్ కానీ నువ్వు ఏం చేయాలో లేదా కూర్చోకపోయినా చేయగలరు, లేకపోతే సంసర్పాత కూడిన తర్వాత సాగి నిలబడతా కొంచెం కూర్చో ప్లాన్ కింద మేము పంపిస్తాం. చాలా బాగా చెప్పారు. సార్ అలాగనే ఎంపీపీ గారు కూడా వారి సందేశాన్ని ఇవ్వగలరని కోరుచున్నాను సార్. ఈ మొదటను తప్పు చేసే బాధ్యత మీదే ఉంటుంది. మరి మన కర్నల్ సురాచార్యులు, మరి జీవి రామకృష్ణరావు, అదేవిధంగా మరి మాయకొండూరు జడ్పీసీ తీసి ఎలా హలో అందరికీ నమస్కారం. ఈ వీడియో చూసినందుకు మా యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి.